అక్కను అతి కిరాతకంగా చంపిన చందన ఫోటో ఆర్టీవీ చేతికి చిక్కింది. ఆర్టీవీ చేతిలో కిల్లర్ చందన ఫోటో ఉంది. ప్రస్తుతం మీరు ఆర్టీవీ తెరపై చూస్తున్నారు. కిల్లర్ చందన ఫోటో ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చేతికి చిక్కింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది దీప్తి మర్డర్. బాయ్ ఫ్రెండ్ తో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసింది చందన. చందనది ముందు నుంచే క్రిమినల్ బ్రెయిన్ అని చెప్తున్నారు. కాలేజ్ లో డిటైన్ అయిన విషయాన్ని కూడా ఇంట్లో దాచింది చందన. అక్క పెళ్లి కోసం తెచ్చిన డబ్బు నగల్ని దోచుకొని బాయ్ ఫ్రెండ్ తో పరారయ్యేందుకు ప్రయత్నించింది. ఎస్, ప్రస్తుతం చందనతో మా ప్రతినిధి ఆర్టీవీ ప్రతినిధి అక్కడే ఉన్నారు. ఒక్కసారి మా ప్రతినిధితో చందనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. చంద్రశేఖర్, ఎస్, సంచలనం సృష్టించినటువంటి దీప్తి కొన్ని మరి కాసేపట్లో జగత్యాల ఎస్పి మీడియాతో వెళ్ళి అన్ని వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం వెహికల్ లో ఎవరైతే ఆ దీప్తికి సంబంధించినటువంటి సోదరి ఉందో ఆమె చందన, ఆమెకు సంబంధించినటువంటి ఈ వెహికల్ లోనే ఉంది. ఆమెకి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి ఈ ఇష్యూలో ప్రధానంగా ఒక స్కెచ్ వేసి పక్షి తాను అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో తన సోదరి ముక్కుకు మరియు బూతికి ప్లాస్టర్ వేసి అత్యంత కిరాతకంగా హత్యమ ఘటన సాధించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇదే వెహికల్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. హృదయ విదారకంగా స్థితిలో ఇదంతా కూడా చూస్తున్నాం. ఇది ఈ నిందితులందరూ కూడా మరి కాసేపట్లో మీడియా ముందు అఫీషియల్ గా వెల్లడించేటువంటి అవకాశం ఉందాం. ఇదే కార్ లో ఉన్నటువంటి పరిస్థితి, పోలీసుల సంరక్షణలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఆమె నగలు నగదుతో ఉడాయించినటువంటి పరిస్థితి. ఒంగోలులో బాయ్ ఫ్రెండ్ తో కలిసి బుర్కా వేసుకొని వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత జగిత్యాల జిల్లా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలోనే ఉన్నారు రామ్దాస్. ఇక్కడ మనం ప్రస్తుతం స్పష్టంగా చూస్తున్నాం, స్పష్టంగా గమనిస్తున్నాం. ఇదంతా కూడా ఓ మరి కాసేపట్లో పూర్తి డీటెయిల్స్ చెప్పేటువంటి అవకాశం ఉంది. గత 4 సంవత్సరాల నుంచి బాయ్ ఫ్రెండ్ తో కలిసి తాను అనుకున్నది సాధించాలనేటువంటి కోణంలో పక్కా ప్లాన్తో ఉన్నది. ఆల్రెడీ బీటెక్ లు చదువుతున్నటువంటి మైసమ్మగూడలో ఉన్నటువంటి ఒక కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి క్రమంలోనే ఆమె సీనియర్ అయినటువంటి ఆమెతోని ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ చిగురించినటువంటి క్రమంలోనే వీరు ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి భావించినటువంటి పరిస్థితిలో పక్కా స్కెచ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో ఆమె పక్క స్కాప్ వేసినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు, మనం గమనిస్తున్నాం. ఆ చెల్లెలు అక్కను అత్యంత పాశ్వికంగా హతమార్చిన ఘటన మనం ఎక్స్క్లూజివ్ లా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగానే ఇక్కడికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనిలో భాగంగా ఇక్కడ ఉమర్ అనేటువంటి వ్యక్తి, అలాగే మరొక ఇద్దరు వ్యక్తులు కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం, గమనించవచ్చు. దీనిలో భాగంగానే దీనిలో ఉన్నటువంటి పరిస్థితి సరే కదా. ఈ క్రమంలోనే కనబడట్లేదు. దీనిలో ఇప్పటికే కొద్దిసేపట్లోనే మీడియా ముందట అఫీషియల్గా చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దానిలో మనకు మీడియాగా అఫీషియల్గా చెప్పేటువంటి అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో ఎస్పీ సమగ్రమైనటువంటి వివరాలు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ మనం పూర్తిగా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగానే అని చెప్పి చెప్పుకోవచ్చు రామ్దాస్. దీనిలో మరి కొద్దిసేపట్లో ఇదే మీడియా సమావేశాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నాం. కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇదంతా కూడా జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయానికి సంబంధించినటువంటి వివరాల్లో ఉన్నాం. అందులో భాగంగానే దానిలో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం రామ్దాస్. చంద్రశేఖర్, ఒక్కసారి మీరు మళ్ళీ చందన ఉన్న వాహనం దగ్గరికి మళ్ళీ ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేయండి. పోలీసులు నాకు తెలిసి మిమ్మల్ని అక్కడికి అలౌడ్ చేయట్లేదని కనిపిస్తోంది, కానీ ఒక్కసారి అటువైపుగా వెళ్ళి ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి చంద్రశేఖర్. ఎస్ రామ్దాస్, ఎందుకంటే పోలీస్ అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, కొద్దిసేపట్లోనే అఫీషియల్గా మీడియా సమావేశం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాము, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేలా ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడే వాహనంలో కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. మీరు అన్నట్టుగా ఈ వాహనాన్ని చూపిద్దాం. వాహనానికి సంబంధించి ఇట్లా మొత్తం జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. 3 బృందాలు అత్యంత చాకచక్యంగా పరిశీలించడం జరిగింది. దీనిలో ఇప్పటికే పక్కా ప్లాన్తోని
ఏం జరిగింది అనేటువంటి కోణంలో అధికారికంగా ఒక వైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ మరొక వైపు అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అందేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. మనం ఒకసారి చూద్దాం ఇక్కడ వాహనాన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం. దీని కొంత పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు, వద్దండి కొంచెం మీరు ప్లీజ్ ఆగండి అనేటువంటి కోణంలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఎస్ మనకున్న సమాచారం మేరకు అమ్మాయిని అమ్మాయికి సహకరించినటువంటి బాయ్ ఫ్రెండ్ మరొక ఇద్దరు మొత్తం నలుగురిని మీడియా ముందు హాజరుపరచడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా మీడియా ముందట సమావేశం పరిచేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే స్కార్ప్ కట్టుకొని ఉంది అమ్మాయి, తన మొహం కనబడకుండా కవర్ చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎందుకంటే ఒక అత్యంత కిరాతకమైనటువంటి ఘటనకి బాధ్యురాలుగా ఆమెను ఇప్పటికే సభ్య సమాజం చీదరించుకున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దానిలో భాగంగానే ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు మనకు తెలియజేసేటువంటి అవకాశం ఉంది. రామ్దాస్.